संसार चक्र ऊर्ध्व अरस्सुल मार्ग सृष्टि की प्रवृत्ति मार्गमले तदीय तदतीय स्थिति मार्ग नड़क अनेक अलग जीवन सूचम वस्ते मकल पूल कायल का मल्ल विना मल्ल विना पुवल पड़ा मल्ल चुट चूँ जीवन वस्ते आ चटे वस्तु इंको अलग मन मन संकल्प पे चर्वासी दिन फल गुडो बेटो यदो अद्वे तरह मल्ल दाने इक मल्ली अंदर वस्तु इधे तपद मनुष्य लोक जीवन इलाटा दिन वाले एवं दुर्को पैंस पैकी लगे रौंड चिंल रौंड चुट दिखा पैक दिखा ये मैस्टर एग्जांपल जैकेट की कारण स्पीड स्पीड चक्र दिखे कार अगर मन जीत स्पीड दाखिल सोल्यूशन पुरुषोत्तम प्राप्ति एमटो मूड नाग श्लोक कैपी चलूपमस्े तदोपलभ्यते संप्रदेश अशुद्धमेन सुविरूढ़ मूल असंग शस्त्रेण दृढ़ेन क्षेत्रवा पदपदम तत्परिमार्गित वर्तन्ते भूय तमेव साज्यम पुरुषम प्रबध्ये यत प्रवृत्ति प्रसुता पुराण अस्येह वृक्ष प्रपंच उपलभ्यते अंत अंदम आदि मूल नच संप्रतिष्ठ मूल अश्वत्थ वृक्ष अश्वत्थ वृक्ष एवं सुविरूढ़ मूल बृढ़ वीलोल असंग शस्त्रेण असंग शस्त्र चेत दृढ़ चित्वा बागा छेदी तरवा पदम स्थिति पिमार्ग अन्वे यशन दिन गता पोजन वर्तन भूय तिगे तमेव च वाले आद्य मूलाधार पुरुषम देवदेव प्रबल्ये शरण पदावरी प्रवृत्ति प्रवृत्ति आरंभ प्रसुत व्यापो पुराने मिखिल प्राचीन मंत्री मूड श्लोका वृक्ष यह क्यादी ले एक् मोदी प्रत्येक स्थान लेकड़ी पुटो एक्ड़ो दी शाख दी मूल चेयर असंगमने शस्त्र चेत दी चुटा इवबड़न फस्ट जीवने संसार असंगमने शस्त्र चेत दी चीज
అసంగమంటే అంటకుండా ఉండాలి. సింపుల్ అంటుంట బాగా బ్రాహ్మణులను అన్నం వడ్డించుకున్నట్టు తింటే అంటే కడుక్కుంటూ ఉంటారు, ఒంటరు అంటారు అంటూ ఉంటారు. అలాగా అంటూ ఏం చేస్తుంటాం మనం, ప్రతిదీ అంటించుకుంటాం. ఏం చేస్తాం ఇష్టం ఏదైనా సరే మీరు ఆలోచించి పనిచేస్తున్న చూసుకోండి, అంటించుకోకుండా మనం ఉండండి. చాలా జాగ్రత్తగా వినండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సన్యాస యోగం అనేటువంటి యోగం దాటించాను అప్పుడే మీకంతా ఆ యోగం వచ్చేసింది కాబట్టి నేను పురుషోత్తమ ప్రాప్తికి వచ్చేసాను. సన్యాసం అనేటటువంటి భార్యాపల్లి వదలడం సన్యాసం మాత్రం కాదు, దేవునికి ఇచ్చాడు సన్యాసం ఇచ్చాడు. భార్యాపల్లిని వదిలేయడం, ఉన్న ఉద్యోగం వదిలేయడం, ఉన్నటువంటి చేయవలసింది చేయకుండా ఎగొట్టేయడం, దీన్ని సన్యాసం అనేది దైవం పిలుస్తారు ఎస్కేప్ ఎగ్గొట్టడం. ఏ పని చేస్తూ దాన్ని అంటుకోకుండా ఉంటాం, అసంగ శస్త్రైన దృఢైన చింతన. ఏదైతే అంటుకుంటూ ఉన్నామో అంటుకోకుండా ఉండడం అనేటువంటి మర్యాద అనుకోవడం అదృష్టం సార్. చాలా అర్జున భార్య ఉండడం బాగాలేదు, కొంచెం తళ్ళొప్పి వచ్చింది, తుండ్రు నొప్పి వచ్చి కొంచెం వచ్చి పక్కింట్లో డాక్టర్ గారు ఉండడం మా మిత్రుడు బాగా డాక్టర్ గారు భార్య యొక్క అమ్మగారు దగ్గర రెండవ విడుదల మూడవ విడుదల ఉన్నారు, ఆవిడ వచ్చి చూడడానికి వచ్చాడు. వీడు ఏం చేయాలి, వీడు ఆవిడకి ఏ మందు కావాలో అది తెచ్చేసి మందు వేసేసి ఏం చేయాలి ఆవిడ తెలియదు. తను ఏం చేస్తాడు, ఆవిడకి బాగోలేదని ఇటువంటి తిరుగుతుంటాడు బయట అక్కడే. ఈ చేయగలిగిన ఏమీ ఉండదు, డాక్టర్ మందు వేస్తాడు. వాళ్ళ అమ్మ అమ్మాయిదైనా కావాలంటే కాచి పెడుతుంది, ఎవరైనా కావాలంటే పక్కనే ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటాడు. ఇంతమంది ఉండకుండా ఎగిరి ఎగ్గొట్టి సాటిస్ఫై చేసి ఆవిడ కోసం దాన్ని సన్నం అంట. ఎగ్జాంపుల్ చెప్తున్నా, భార్య భర్తలతో పిల్లలతోనైనా సరే నీ వృత్తి ఎందుకు డాక్టర్ పేషెంట్ బాగులేదు ఏం చేయాలి, పగలు రాత్రి కూర్చొని పని చేసి వాడు బతికించడం కోసం తగ్గించడం కోసం ప్రాణం పోయేటట్టుగా వాటి మీద మొత్తం శ్రద్ధ పెట్టి అన్ని పుస్తకాలు చదివి ఏదో చింతన మీద పెట్టి ఏదో అనేది చేయాలి. పుట్టుకొని పోయేటట్టు పోయిన తర్వాత వడ్డించుకోవాలి, ఇంటికి వచ్చి అయ్యో పోయాడు అయ్యో పోయాడు అయ్యో పోయాడు దాన్ని సంగం ఉంటుంది. మోసంలో పోతాడు నీ వరకు పోడు, నువ్వు మొదలు ఇచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. ఒకసారి వాడికి ఆయుష్ ఏమంటూ పోతాడు, ఫీలింగ్స్ వస్తాయి లైఫ్లో, జీవం వస్తుంది. జీవం వచ్చినప్పుడు మనదే, ఫీలింగ్ వచ్చినప్పుడు దిగులు పడిపోయేటటువంటి వాడు పొద్దున్న చెప్పినటువంటి ద్వంద్వములకు ఇరుక్కుపోయిపోయాడు. ఇరుక్కుపోవాలంటే ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్ అసంగం అనేటటువంటి శాస్త్రం తీసుకోవాలి. కట్టిలేదు ఈ వేడికి గుర్తుకున్నాయి కదా, కట్టిలేపోయింది కదా. ఒకటి 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 కొట్టుకుంటూ వస్తే మనం ఎక్కడ ఇరుక్కుపోయామో ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటాం. మనంతా మనం ఉండలేము సార్. నేను చెప్తే మీకు జోకులో అనిపిస్తుంది, యూ డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ లివ్ ఫర్ హస్బెండ్ ఆర్ చైల్డ్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ ఎల్స్, యువర్ ఆఫీస్ ఆర్ వర్క్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఇవన్నీ కూడా దాని పని అయిన తర్వాత దాన్ని వదిలేయాలి. నచ్చిన చెప్పుకున్నా అంటే చెప్పాను, ఇది ఇచ్చిన నాది కాదు నువ్వు పండింది. శ్రీకృష్ణుడు చెప్పాడు, కృష్ణాచార్య గారు ఈయన ఎవరు ఈయన ప్రభుదాసు ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చదివి మనం కూర్చుంది ఇప్పుడు ఏం చేస్తాం, స్వాధ్యాయం చేసుకుంటాం. దీని ఏమంటారు స్వాధ్యాయం అని పెద్ద పిలుస్తారు. పఠాలు ఏం చెప్పాడు, పఠాలు ఇచ్చాడు అక్కడ రెండో అధ్యాయం ఏం చెప్పాడు, స్నేహయోగాన్ని
అని తపస్వాధ్యాయ ఈశ్వర బలిదాన క్రియాయోగ తపస్సు చేయాలి. మొదలు ప్రేరణ మనం చేసే సాయంత్రం ప్రేరణ కాదు, అంతకంటే ఎక్కువ తపస్సు చేసి వెళ్ళి ఎక్కువ తపస్సు చేసి పిచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. తపస్సు ఎక్కువ ఎక్కువ చేయకూడదు, ఆరంలో చేయాలి, శివిగా తెలిసి ఎలా చేయాలి కాబట్టి నేను చేసాను. దాని తపస్సు అంటారు స్వాధ్యాయం. ఏదైనా పంచ విషయాలు మహాప్రభుత్వం చెప్పారు తను ఇప్పుడు అంతగా మహాప్రుడు అయిన శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పుకుంటాడు. ఈశ్వర ప్రణిధానం ఇక్కడ ఈ మూడు నాలుగు శ్లోకంలో ఉన్నంత ఈశ్వర ప్రణిధానం ఎప్పుడైతే పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడికి మనం సాంప్రదాయం చెందుతున్న కొలిది చెందుతున్న కొలిది చెందుతున్న కొలిది అసంగం అనేటటువంటి శస్త్రం అనే దృఢము కావుండి ఈ కర్మానుబంధి అయినటువంటి ఈ చెట్లు కొమ్మలు ఆపలు తీసేస్తాం. సింపుల్గా ఉండడం అనిపిస్తుంది సార్, ఇది అంత సింపుల్ కాదు సార్. 1970లో మీ అండర్స్కర్ అయిపోయిన తర్వాత మేషాలు పరిచయం తర్వాత కళ్ళు కనిపిస్తాను మేషాలు కళ్ళు కనబడ్డాను. నాకు 6 నెలలు 8 నెలలు పెట్టింది ఉన్న లోపల అక్కడ అహంకారాలు ఇవన్నీ ఉంటాయి, కాంప్లెక్సెస్ ఇవన్నీ. ఈ మహాప్రభుత్వం పెడదాంలే అనిపించడానికి 6 నెలలు 8 నెలలు పెట్టాను దండం పెట్టాను. పెట్టినది ఏవో 7 నెలలు దండం పెట్టేస్తున్నాం అన్నమాట. నేను చాలా చౌక్గా ఉండేవాడు, పెట్టాలని అనిపించింది మేస్తారు నా మీద ఒళ్ళుపడినప్పుడు పెట్టు. ఇప్పుడు ప్రతిరోజు నా మీద బాగా కోపం వచ్చి తిట్టుకుంటావు కదా అప్పుడు పెట్టు. మీ మనసులో ఏముంటుందో నాకు తెలుస్తుంది కాబట్టి నువ్వు గడిగిడి పెట్టక్కలేదు వీళ్ళందరూ పెట్టినట్టుగా. కొంతమంది శిష్యులు పొద్దున్న సాయంత్రం మేస్తారు ఏమైనా అనుకుంటారని నిన్న పెడతారు కుర్చీలో కూర్చుని వెళ్తుంటారు, కూర్చొని ఎవడ మంచి దాంట్లో పెట్టేస్తుంటారు. ఒకసారి నెంబర్ వన్కి వెళ్దాం అనుకున్నా సరే ఈ దగ్గర అటుమెంట్ అంటే జరిపోతుందేమో భయం. నేను గట్టిగా చెప్తాను ఇప్పుడు పెట్టకండి తర్వాత దీనికోసం పెడతారు, అలా పెట్టకండి అప్పుడప్పుడు పెట్టి పెడతారు. ఏమో ఉండు వండుతారు శుభ్రంగా వండుతారు మేస్తారని చెప్పి ఏమిటంటే మీరు చెప్పింది పోగలాగని అని చెప్పి ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకో. అలాగా అవతల కొద్ది అవతల కొద్ది అవతల కొద్ది సమర్పణ చెందడం అనేటువంటి వస్తుంది. సమర్పణ చెందడం ఎలా ఉండే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు గురువు గారు వెళ్ళినప్పుడే చెప్పుకోవాలి, చాలా మంది తెలిసినటువంటిదే అయినా సరే. మాస్టర్ గారి యొక్క మ్యాగజైన్ నేను ఎడిట్ చేసేవాడిని 72లో, నాకు హార్డ్లీ 24-25 ఇయర్స్ టైం ఏజ్ వస్తున్నప్పుడు ఏదో ఒక తేడా వచ్చి వర్కర్స్ అందరూ తిరుగుతున్నాం 1 మినిట్లో ఫోన్ వచ్చాడు, మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ఈజ్ అవే 10 కిలోమీటర్స్. నువ్వు నీ వర్కర్స్ని ఇప్పుడు తిట్టావు కదా, దాంట్లో పాయింట్ లేదు, నీది తప్పు వాళ్ళది రైటు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించారు తప్పున ఫోన్ పెట్టారు. ఈ 10 కిలోమీటర్స్లో ఇంత చెప్పడానికి ఎవరికి ఛాన్స్ లేదు, ఫోన్ లేదు ఆ రోజు మాస్టర్ గారు ఇంట్లో ఫోన్ లేదు. స్టోరీ 1972 ఇంకా ఎలా తెలిసింది తర్వాత తెలిసిన తెలుస్తుందో అని చెప్పారు. చెమట పెట్టి ఏం చేస్తున్నాడు తెలుస్తుంటే తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటారు. అయిన తర్వాత ధైర్యం వచ్చు, ఏం తెలిసినా గురువు తెలుసుకున్నా ఏంత తప్పుగా చేయకుండా కరెక్ట్ చేసుకుంటాడని ధైర్యం వచ్చు. గురువుకి సబ్మిట్ అవుతున్నప్పుడు, పరమాత్మకి సబ్మిట్ అవుతున్నప్పుడు పరమాత్మ పక్క నుండే ఉండి చూస్తున్నాడు అనేటువంటి కామెంట్స్. మాస్టర్ సివి గారు పొద్దున్నే సాయంత్రం మనం చేసినటువంటి ప్రేర్ చేసామా, చేస్తుండేటువంటి మనస్సులో మన ఆలోచనలు ఏమి దొరుకుతున్నాయో, మనం ఏమేమైతే చేస్తున్నామో ఇవన్నీ మాస్టర్ తెలుస్తాయనేటటువంటి చిన్న కామన్ సెన్స్ ఉండాలి. ఇది కామన్ సెన్స్ గురువు అంతర్యం. శ్రీకృష్ణుడు 2 మంచి డేంజరస్ ప్రతిదీ దశమేమి ఉండదు, ఇప్పుడు ప్రతి చెప్తుంది కృష్ణు కరుడు కొద్ది కలిగింది. ఈ కృష్ణుడు ఎలా తెలిసిందా, కమ్యూనికేషన్ లేదు కదా, నువ్వు కొద్దిగా కొడుకుని చెప్పి కూర్చున్నాడు. ద్రౌపది వచ్చాడు వాడే అర్జునుడు వాడే మనప్పుడే లేద్దామని ఎవడు బలరాముడు కాదు కాదు, ద్రౌపది మనకు సిస్టర్ అవుతుంది మనం లేకపోవడదు ఇది మనకి కాదని చెప్పచ్చు. కూర్చొని చూద్దాం అది సిస్టర్ అవుతుంది, దాన్ని మనం బాగా వచ్చి పెళ్లి చేసుకుంటారు. నువ్వు అర్జునుడు వాడే దేవుడు దుర్యోధనుడు వీడు వాళ్ళ నాడు ఉండి వాళ్ళతో కూడా అనే పోల్చుకోలేదు టక్కన పోల్చి ఇలా తెలుసుకుని ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ వీడు కృష్ణుడు, ఆయన తెలియదు లేదు. ఆయన దేని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన ఏం చెప్పాడు
అసంగం అనేటటువంటి శాస్త్రాన్ని ఇచ్చాడు మనకి. ఎవరు చెప్పి కృష్ణుడు ఇచ్చాడు. భాష్య గారు ఏం చెప్పారు, ఏమన్నారు, అసంగం అనగా అంటకుండా. గ్రహ కోడ తారకాదులలో కాని పంచభూతములలో కాని చరాచర జగత్తున కాని జీవులలో కాని దేనితోనే మనకు సంబంధం ఏర్పడరాదు. ఇందాక అశ్వత్థృషి చెప్పిన బయటికి రావాలంటే ఫస్ట్ సొల్యూషన్, 12 సొల్యూషన్స్ ఇస్తారు సార్ ఇందులో. అంటే ఒక్కొక్క ఏడు మనం చెప్పుకుంటాం కదా, మీరు పొద్దున రాత్రి అంతా పడుతున్న పొద్దున వేసరికి దీన్ని మనం చేయించామనుకోండి సెకండ్ దాని వచ్చి ఈ 3 రోజుల్లో వెళ్ళి జయించాలి. జయించేస్తే అప్పుడు మనం మనమే పురుషోత్తం అనగా దానిపై దాని నామ రూప గుణ స్వభావములపై చుట్టలేకడు శత్రు మిత్రాది మొండ భావములు నిలబడ. బాగోలేదండి ఈ మధ్య అశ్వినిగడు ఉన్నాడండి, వాడు అష్టంలో ఉన్నాడు, అర్ధాష్టంలో ఉన్నాడు సార్. అసలు ఏలేడ్చిన వచ్చి దగ్గర నుంచి ఏంటో లాస్ట్ హైయెస్ట్ బట్టి ఏం బాగోలేదండి. వీడు చేసిన ఏదో పిల్లలకి సినే ఇప్పుడు చేసిన ఏదో పనులన్నిటికీ సరిగాడు ఏదో సుక్కుడు లేదో. అసలు సుక్కుడు అంటే అసలు చాలా చిక్కడ దానివల్లే మాయడితో చాలా తేడా వస్తున్నాడు. వీడు బిహేవ్ చేయడం చేతగాక వాడు అడిగిన తేడా వచ్చే సుక్కుని గ్రహతారక సంగమనికి రాదు. మనం చేసిన బక్ యూ వాంట్ టు త్రో ఇట్ అండ్ సంబడీ ఎల్స్. చూడండి, ఎవడైనా స్కేప్ గోట్ దొరుకుతాడో అడిగిన పెడదామని చూస్తాం మనం. మనం ఏం చేసిన తప్పుని బాగా నాకు బాగా తెలిసిన వాడు కొంతమంది ఉన్నాడు. ఈ మాస్టర్ గారు ఏంటోనండి ఈ మంచి మనం సరిగ్గా చూడటం లేదు, కష్టాలు రోజు చేస్తాం. నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ భద్రం గారు వస్తుంది, భద్రం గారి ఇంటి కృష్ణా నీకు బుద్ధి లేదురా రోజు బుద్ధిని లేవగానే 87 85 ఏళ్ళు నేను ఎప్పుడు వెళ్ళిపోవా వచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకురావు వెళ్ళిపో నీకు అసలు బుద్ధి లేదు అని తిట్టేసి శుభ్రం ఫోన్ చేసి ఇంకా ఆవిడ ఆవిడ పోవాలనేసి ఆవిడ తను కృష్ణుని తీసుకెళ్ళాను. ఎలా పెట్టి ఆవిడ కోరిక ఉంది మేము తీసుకెళ్ళాలి తెచ్చేది అలాంటి వాడు. ఇంకెవరి మీద కృష్ణుడికి తోసిస్తా ఏం కష్టం వచ్చినా అంతా భగవంతుడి కష్టం అవుతుంది. గ్రహ ఘోర తాళకాదుల ఎందు కానీ పంచభూతముల ఎందు కాదు నిందాభావం కుదరదు, మిత్రభావం కూడా కుదరదు. పంచభూత సిద్ధులని ది యాడప్ట్స్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్ వండర్ఫుల్ బుక్ ఒకటి డేవీస్ అండియాస్ రాసినటువంటి ఆయన రాసినటువంటి పుస్తకంలో కొన్ని రహస్యంగా ఉన్న సెంటెన్స్లో ఒక్కొక్క భూతం యొక్క స్థితి సంపాదించడానికి కావాల్సినటువంటి రహస్యం అని చెప్పబడుతుంది. నేను కొన్ని ఇచ్చినట్టుగా ఉన్నాను క్లాసుల్లో అగ్నికి సంబంధించినటువంటి యోగములు చేయవలసినటువంటి ఏమన్నా గాలికి సంబంధించినటువంటి కొన్ని మీకు కావాల్సినటువంటి సిద్ధులు వాటికి ఎలా వస్తాయో చెప్పారు. అందులో ఏమిటో తెలుసండి, నిప్పు ఏమో నిందాభావం అవ్వకూడదు అన్నారు. చలికాలంలో తెలియజేసింది అనుకోకూడదు, వేసవకాలంలో వేడేసింది అనుకోకూడదు. చలికాలం తెలియస్తే పప్పు అంటే స్వెటర్ తెలుసుకోవాలంట సి చలి చెప్పేస్తున్నారు అనుకోకూడదు. వేసవిలో పచ్చిమిటి కలిపి అనుకోండి, ఫ్యాన్ వేసుకోవాలంటే వేసి వేసుకో రెండు నీళ్ళు కాదు ఇసి కనిపించుకో తెచ్చినట్టు మనం కరెంట్ లేకపోతే ఏం చేసాం విషయం. మా అన్నయ్యకి ఉన్నారు, మా అన్నయ్య గారు ఇక్కడ ఉన్నారు, నాకు వెళ్ళి మన దానికి వెళ్ళి తేడా నాకు ఏడేటప్పుడే కరెంట్ వచ్చింది. మా అన్నయ్య గారు ఏం చెప్పిన కరెంట్ వచ్చింది ఒకసారి నన్ను పెద్ద గారు అడిగి వెళ్ళి ఆయనకి ఏం చెప్పిన కరెంట్ వచ్చింది 17 ఆయనకి 17 ఏళ్ళు వచ్చిందో కరెంట్ లేదు. అసలు విషయం భారతదేశంలోనే కరెంట్ లేదు, భారతదేశంలో ముగ్గురిలో నేను ఉండి వెళ్ళాను. ముగ్గురు నా కరెంట్ వచ్చేది నాకు ఏడేడు చిన్నప్పుడు రాత్రి పెట్టి చదువుకున్నాను
ఉదోదొచ్చినప్పుడు మా అన్నయ్య గారు మాకే అనిపించారు. చిన్నప్పుడు దాంట్లో బతికారు, పదిహేడేళ్ళు కూడా కరెంట్ లేకుండా ఏమో కరెంట్ లేకపోతే తీసుకుంటాను తీసుకుని అలా దాని మీద పడిపోతుంది. భూమిలో మేడ మీద పడుకునేవాళ్ళం, కరెంట్ ఉండేది కాదు. చాపలు వేసుకుని పరుపులు వేసుకుని వరసలో పడుకుని ఎవడు ఇచ్చిందో వాడిది. అంటే హుదూర్ మీకేమో పాప ఏదో గొప్ప ముందు మాకేం కాదు చిన్నప్పుడు అలాగే అలాగ గాలి లేకపోతే ఎత్తుకోకూడదు సార్, కరెంట్ లేకపోతే ఎత్తుకోకూడదు సార్. ఎవరు తిట్టాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు తిట్టాలనిపిస్తుంది, రాజును పెట్టుకోకూడదు సార్. రాజు రా రా రోజు కూతురా విశాఖపట్నం డిరాక్ చేసిన టీచడా. అలాగ పంచభూతములు ఏదో ఏ భూతములందు నిందాభావకూడదు అంటూ ఉంటారు. అసంగం అనేటువంటి శస్త్రము చేత దీన్ని ఉన్నారు. అలాగే శత్రు మిత్రాదములకు భావంలో నిలవరాదు. ఇప్పటికే యోగులు అయిపోయారు మీకు ఉండవనుకోండి.